లోక కళ్యాణార్థం మెదక్ జిల్లా శివంపేట మండలంలోని చాకెర్మట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో రంగపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో మహారుద్రము, లక్ష తమరార్చన, సహస్ర శ్రీ సూక్తం, శ్రీనామ సైతి, సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించినారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు. స్వప్నంలో హనుమంతుడు చెప్పినటువంటి విధముగా ప్రమిద రామనామం రాసి లక్ష తమలపాకు ఆంజనేయ స్వామి వారికి అర్పణ చేసి ఈ ఫలాన్నంతా కూడా మాధవానంద స్వామి వారు ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలి, ఉపేదల యొక్క పసుపు కుంకుమ సౌభాగ్యం పెరగాలి, పిల్లలకు మంచి విద్య రావాలి, మంచి క్రమశిక్షణ రావాలి, హైందవ సాంప్రదాయం చక్కగా ఉండాలి, మంచి సకాలానికి వర్షాలన్నీ పడి పాడి పంటలన్నీ సస్యశ్యామలంగా ఉండాలి, పశువులన్నీ కూడా చక్కగా ఉండాలి, ఆకాశము భూమిలో ఉన్నటువంటి క్రిమి కీటకాలు కూడా బ్రహ్మాండంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామీజీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎక్కలేనటువంటి భక్తులు వస్తున్నారు. మరి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు, స్వామివారి ఉపాహారాలు ప్రసాదాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఈ ఫలమంతా కూడా ప్రపంచ శాంతి ఉండాలని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.